హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెమెడీ, మెడ చుట్టూ ఉన్న నలుపు పోవటానికి సూపర్ రెమెడీ అండి. మీరు ట్రై చేయండి. దీనివల్ల అయితే 1% కూడా నష్టం లేదు, సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి ఏమీ రావు. సో ఇది ఈజీగా మీరు ట్రై చేయొచ్చు. దీనికి కావాల్సినవి క్లినిక్ ప్లస్ 1 స్పూన్ తీసుకోవాలండి. చాలా తక్కువ ఖర్చుతో ఇది ఈజీగా మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు. మెడ చుట్టూ ఉన్న నలుపు పోవటానికి చాలా బాగా పనిచేస్తుందండి. 1/2 స్పూన్ పసుపు తీసుకోవాలి. పసుపు మనం వంటల్లో ఉండేదైనా ఓకే, కస్తూరి పసుపు అయితే ఇంకా బెటర్ అండి. పేస్ట్, కోల్గేట్ పేస్ట్ అండి. పసుపు, కస్తూరి పసుపు అయితే చాలా మంచిది. ఇది ఫేస్కి కూడా అప్లై చేయొచ్చు అంటారు, కానీ నేను ఫేస్కి నేను చెప్పట్లేదండి. నేను ట్రై కూడా చేయలేదు. ఫేస్కి అయితే నేను చెప్పను, ఎందుకంటే ఒక్కొక్క ఫేస్కి సూట్ అవుతుందో సూట్ అవుదో అని నాకు కూడా కొంచెం భయం ఉంటుంది కదా చెప్పాలంటే, ఏదైనా నిజమే చెప్తే మంచిదని. సో అందుకని నేను పేస్ట్ మెడ వరకే చెప్తున్నాను. దీంట్లోకి నేను రోస్ వాటర్ తీసుకున్నానండి. రోస్ వాటర్ లేకపోతే మామూలు వాటర్ కూడా కలుపుకోవచ్చు. సో ఇలా బాగా మెత్తగా మిక్స్ చేసుకోవాలి, మూడుని కలిసేటట్టు. ఏదైనా షూర్ అన్న విషయాన్ని నేను చెప్తానండి. ఇది ఫేస్కి అప్లై అయితే చేసుకోకండి, మీ ఇష్టం. తర్వాత ఇంకా నేనైతే నా సజెషన్ ఏంటంటే, ఇలాంటివి ఫేస్కి అప్లై చేయటం వల్ల ఎక్కువ పవర్ ఉంటుంది కదా షాంపూ వీటన్నిటిలో, అందుకని కొంచెం ఆలోచించి ఫేస్కి అప్లై చేసుకోండి. ఇది మాత్రం మెడకైతే మాత్రం ఆలోచించిన అవసరం లేదు. మెడ చుట్టూ అప్లై చేసి 10 మినిట్స్ ఉంచుకోండి, ఎక్కువ కూడా అవసరం లేదు. 10 మినిట్స్ తర్వాత స్నానానికి వెళ్ళండి, మీకు 100% మంచి రిజల్ట్ వస్తాయి. ఒక్క రోజులోనే మీకు తెలిసిపోతుందండి. అప్లై చేసుకొని 10 మినిట్స్ అలానే వదిలేసేయాలి. హెవీగా బ్లాక్ ఉన్న వాళ్ళకి మాత్రం కొంచెం వారం టైం దాకా పడుతుంది. అంటే ఒక్కరోజులో మీకు తెలుస్తుంది, అలా కంటిన్యూ చేయండి. 1 వారం 10 రోజుల దాకా కంటిన్యూ చేస్తే క్లీన్గా వెళ్ళిపోయింది, నీట్గా ఉంటుంది అనమాట, చాలా క్లీన్గా ఉంటుంది. ఓకే, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నాకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.